అంటే మూవ్ అవ్వలేదు ఇంకా. గైస్ మనకి ఇది మూవ్ అయితే కానీ మనకి డబ్బులు రావు. ఏదో స్టాప్లో సార్ టార్గెట్ వెయిట్ చేయడం. గైస్ ఇందాక చెప్పాను మీకు చాలా ఇంపార్టెంట్ రేంజ్లో ఉంది. అండ్ యోధో గారు అడిగారు అనుకుంటే మీరు ఏ సైడ్ ఉన్నారంటే నేను పిఈ సైడ్, నేను పిఈ సైడే ఉన్నాను ప్రాపర్లీ అని చెప్పాను. సో సీ దిస్ గైస్, ఇది బ్రేక్ అవుతుందని ఇందాక మెన్షన్ చేసుకున్నాం. ఇంపార్టెంట్ లెవెల్, చాలా ఇంపార్టెంట్ లెవెల్ మల్టిపుల్ టైమ్స్. అండ్ గణేష్ గారికి కూడా చెప్పాను, గణేష్ గారు గుర్తుందా, సో ఇది వీక్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అని. సో అగైన్ మళ్ళీ ఈ లోలో ప్లాన్ చేసుకోండి, ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ లోలో ఎంట్రీ, సారీ ఈ లోలో ఎంట్రీ హైలో స్టాప్ లాస్. ఓకేనా, ట్రై చేసుకోవాలంటే ట్రై చేసుకోండి, కాకపోతే ఇండెక్స్ని చూసి బేస్ చేసుకోండి ఫస్ట్ టార్గెట్. ఓకేనా, మీరు S2 పెట్టేసుకోండి డైరెక్ట్ టార్గెట్. ఇది దీని లోలో ఎంట్రీ నిఫ్టీ గైస్, నిఫ్టీ చెప్తున్నాను, నిఫ్టీలో బ్రేక్అవుట్ వచ్చింది గైస్. ఇదైతే బ్రేక్ అయింది, మన ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది 1 మినిట్ టైం ఫ్రేమ్లో. బట్ చూద్దాం ఇది స్ట్రైట్గా మూవ్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఒక్క క్యాండిల్, మంచి క్యాండిల్ వస్తే మీకు టార్గెట్ కొట్టేస్తుంది. ప్రశాంతంగా వెయిట్ చేయండి. గైస్ ఎవరైనా ఛాన్స్ తీసుకోవాలి, మళ్ళీ అగైన్ ఒక ఛాన్స్ తీసుకోవాలంటే నిఫ్టీలో 130 ట్రిగర్ ఆర్డర్ పెట్టుకోండి. సో స్టాప్ లాస్ 115, 15 రూపాయలు స్టాప్ లాస్ ఉంటుంది. 15 రూపాయలు స్టాప్ లాస్తో మనం ట్రేడ్ తీసుకుంటాం. 130 ఎంట్రీ, రాకపోతే వదిలేయండి, 130కి వస్తేనే తీసుకోండి. గైస్ ఒక మంచి బ్రేక్అవుట్ రావాలి గైస్, అదైతే పెండింగ్ ఉంది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఓకేనా, అది పెండింగ్ ఉంది, అది పడ్డదంటే మనం మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గైస్ మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పాను, గుర్తుందో లేదా, మనం వాల్యూమ్ రాకముందే తీసుకుంటాము, వాల్యూమ్ వచ్చిన తర్వాత. సో మనకు ఇది చూడండి, మనం తీసుకునేటప్పుడు వాల్యూమ్ ఉందా, వాల్యూమ్ లేదు కదా. సో వాల్యూమ్ అనేది అంత పెద్దగా ఏం లేదు. సో ఇక్కడ వచ్చింది చూడండి, ఈ వాల్యూమ్తో పోల్చుకుంటే యావరేజ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది. సో ఇంకా కొంచెం స్ట్రాంగ్గా పడాలి, అయితే మనం క్లోజ్ చేసుకుందాం చెప్తాను. ట్రిగ్గర్ అయింది 130. యా స్టాప్ లాస్ పెట్టేసుకోండి 115. నేను కొంచెం తక్కువ పెట్టాను, 113 అట్లా పెట్టాను. పెట్టుకోండి, బట్ స్టాప్ లాస్ ఇట్ అయితే డన్ ఫర్ ద డే పెట్టేసుకోండి. ఓకే ఓకే గైస్, ఇది చూసారా, గైస్ గైస్ బ్లాస్ట్ అవ్వాలని చెప్పాను, అయ్యిందా బ్లాస్ట్ లైవ్లో? సెల్ చేయాలా, ఉంచుకోనా? ఇంకా టార్గెట్ మీరు బుక్ చేసుకోండి, కాకపోతే సో మంచిగా ఎక్కువ లాట్స్ లేవు కాబట్టి వెయిట్ చేయండి, బుక్ చేసుకోండి. ఎక్కువ ఉంటే ఆఫ్ కౌంటర్ బుక్ చేసుకోవచ్చు. గణేష్ గారు ఇది చూడండి గైస్, నేను ఇప్పుడే మెన్షన్ చేశాను, ఇది వాల్యూమ్ రాకముందే మనం తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మీకు అర్థం అవ్వాలి, మన ట్రేడింగ్ స్టైల్ అర్థం కావాలి. సో ఇవన్నీ ఏంటి, ఒక అనాలిసిస్ చేసుకుంటే ఇంత పర్ఫెక్ట్గా. అందరు ఇప్పుడు ఏం చేస్తారంటే బ్రేక్అవుట్ అయిందని చెప్పి ఇక్కడ ఎంట్రీ అవుతారు,
ఓకేనా? ఇది కన్సాలిడేషన్, డౌన్ సైడ్ అప్ సైడ్ అట్లా కొన్నిసార్లు డబ్బులు వస్తాయి, కొన్నిసార్లు లాస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 20% ట్రేడ్ అనమాట. మనం చూడండి, వాల్యూమ్ రాకముందే ఎంట్రీ అవుతాం, వాల్యూమ్ రాకముందు ఎంట్రీ అవుతాం. ఓకేనా గైస్, నా టార్గెట్ అట్లీస్ట్ S1 అయి ఉండాలి. ఓకేనా, చూద్దాం యాజ్ పర్ ద రూల్స్ S1కి వస్తుందా రాదా చూద్దాం. గైస్ గైస్ ఇంకోటి చూపిస్తాను చూడండి, ఒక నిమిషం అండి. సీ దిస్ గైస్, ఇది చూడండి రచ్చరంబోల్, అది గైస్ గైస్ సీ దిస్ గైస్ మ్యాజిక్. లక్ష్మీ గారు డబ్బులు వచ్చాయా మిడ్ క్యాప్ సెలెక్ట్లో? డబ్బులు వచ్చాయా మిడ్ క్యాప్ సెలెక్ట్ నిఫ్టీ? ఇంత మంచిగా డబ్బులు వచ్చాయండి చెప్పని కూడా చెప్పట్లేదు లక్ష్మీ గారు. గైస్ మన టార్గెట్ కొట్టేసింది. అండ్ నా స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి ఓవరాల్గా. సీ దిస్ గైస్ మ్యాజిక్. సో ప్రాపర్ అనాలిసిస్, ప్రాపర్ రైట్ ఎంట్రీస్, రైట్ ఎగ్జిట్స్ తీసుకున్నారనుకోండి, ఇదే మీకు రిజల్ట్. మీ కళ్ళ ముందే ఉన్నాయి రిజల్ట్. ఓకేనా? సీ దిస్ గైస్, అంటే నాకు 500 పోయింది. ఓకేనా? ఇది చూడండి 1392 రూపాయలు ప్రాఫిట్. నిఫ్టీ కాల్, నిఫ్టీలో నా లాస్ ఉండింది, బ్యాంక్ నిఫ్టీలో కాస్ట్ కాస్ట్ ఉండింది. ఓకేనా? 870 రూపీస్ ప్రాఫిట్లోకి వచ్చేసాను ఓవరాల్గా. అండ్ మిడ్ క్యాప్ని సెలెక్ట్ అండి. సో అదర్ కొట్టింది అది కూడా, పీఈ హోల్డ్ చేయమన్నాను. సో మేము సక్సెస్ అయితే మీరు కూడా అవుతారు. సో నేను కూడా మీలాగే అండి సేఫ్ ట్రేడింగే చూపిస్తూ చేపిస్తున్నాను అనమాట. ఇది చూడండి, ఇది అసలు ఇది అసలు మామూలు ర్యాకెట్ కాదు ఇది. యాక్చువల్లీ ఇంతకు ముందు అది ఇదైపోయింది కదా, అందుకే నాకు కొంచెం ఓకే లైక్ సంహవ్. ఎందుకు అట్లా జరుగుతూ ఉంటాయి? ఏంటంటే 6 పాయింట్స్ ఏనా, ఇంత ఫాల్ అయితే 6 పాయింట్స్ మీరు తీసుకున్నది లక్ష్మి గారు? 6 పాయింట్స్ అంటున్నారు. సిక్స్ పాయింట్స్ బుక్ చేసేయండి, మెసేజ్ చేసాను. 6 పాయింట్సేనా? ఇది ఇంత మంచి ఫాల్ అయింది, ఇంత పెద్ద ప్రెడిక్ట్ చేసుకున్నాం, టార్గెట్లు మంచి కొట్టాయి. నిఫ్టీ ఆగట్లేదు అస్సలు. 170 172 ఎస్ 172 6 పాయింట్ స్టాప్ లాస్ పెట్టింది. నేను ఉన్నాను కదండి, మీరు మేమునా ఇంత పెద్ద, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత మంచి టార్గెట్ వస్తుందని? నేను చూడండి, నా టార్గెట్ ఇక్కడ దా పెట్టుకున్నాను, నెక్స్ట్ టార్గెట్ ఇది. ఓకేనా? నెక్స్ట్ టార్గెట్ ఇది. ఎవరైనా ప్రిడిక్ట్ చేసుకుంటారా మీ ఇష్టం. చూడండి, సో ఎంత ఎగ్జాక్ట్లీ మనం పెట్టినప్పటి నుంచే వాల్యూమ్స్ వస్తాయి, మిగతాది అంతా చచ్చిపోద్ది మార్కెట్. మనం పెట్టినప్పుడే టార్గెట్లు వస్తున్నాయి, మీరు చూసుకోండి. ఓకేనా? మనం పెట్టినప్పటి నుంచి టార్గెట్స్ వస్తున్నాయి. బ్రో జస్ట్ ఏమేం లేదు, P&L ఒకసారి నాకు అంటే వాట్సాప్కి షేర్ చేయగలరా? జూన్ది మేది అంటే నాకు నిఫ్టీ మీద నేను నాకు ఐడియా వస్తుంది పొజిషన్స్ ఏ విధంగా తీసుకోవచ్చు ఎట్లా అనేది నాలెడ్జ్ కోసం అంతే. ఓకే అండి, ఓకే పంపుతున్నాను. ఇది ఈ షీట్, దీన్ని నాకు ఎలా షేర్ చేయాలో తెలియదు, బట్ నేను స్క్రీన్ షాట్ పెడతానండి. ఓకేనా? ఓకే, అదైనా పర్వాలేదు. ఇది వచ్చి మేది, మే ఫస్ట్ మేది పెడతాను. ఓకే, సో ఇంక్లూడింగ్ డే వైజ్ కూడా ఉంటుంది కదండి? డేట్ వైజ్ ఉంటుంది, ఎన్ని స్టాక్ ఎప్పుడు తీసుకున్నాం ఏంటి అన్ని ప్రతిదీ ఉంటుంది.
కాకపోతే ఎల్లోది ఉంటే, ఇప్పుడు నేను ఎక్కువ తీసుకోను కాబట్టి ట్రేడ్స్ అన్ని వర్క్ ఉన్నప్పుడు తీసుకోను కదా, ఈ ఎల్లోవన్నీ ఏంటంటే మేము తీసుకోం అనమాట. సో ట్రేడ్స్ ఇచ్చుంటాం కానీ మేము తీసుకోం ఎల్లో. ఓకే, అంటే ప్రీమియం గ్రూప్ లో ఇచ్చుంటారు? ప్రీమియం గ్రూప్ లో అండ్ లైవ్ లో ఇచ్చుంటాం. ఓకే ఓకే, సో అవి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అందుకని ఒకసారి మీ వాట్సాప్ నెంబర్ పెడుతున్నా. ఇప్పుడు మీ నెంబర్ సేవ్ చేసుకోలేదు లక్ష్మి గారు, ఒక్క నిమిషం అండి లైన్లో. మీ నెంబర్ చెప్పండి ఒకసారి. నెంబర్ చెప్పారా? 9966 9968 9966 38 ఓకే 3335 అవునండి. ఓకే గణేష్ అన్న డబా. ఓకే రెండు యానలు పెట్టేసిన, ఓకే అది మిస్టేక్ అండి, నేను మార్చుకుంటాను. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఓన్గా ట్రై చేశారు కదా అండి, సో ఇప్పుడు నన్ను ఒకసారి నన్ను ట్రస్ట్ చేయండి, 1 మంత్ ఒకసారి ట్రస్ట్ చేయండి. ఓకేనా? ఎందుకంటే ఒకసారి అంటే మీరు నిఫ్టీని వదిలేస్తున్నారు అంటారు కదా, నిఫ్టీని ఏంటంటే నేను బ్యాంక్ నిఫ్టీని వదిలేసి నిఫ్టీకి వస్తానని అంటే ఏదో ఒక రీజన్ ఉంది, ఆలోచించండి. ఓకేనా? నిఫ్టీ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ పడ్డది అంత పడలేదు, మీరు చూడండి బ్యాంక్ నిఫ్టీలో అంత పడలేదు. అవును చెప్పారు, ఈ పాయింట్ కూడా మీకు మెన్షన్ చేశాను. సో నేను రావడానికి నిఫ్టీ రావడానికి ఇది ఎక్స్పెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది. ఓకే, సో పెట్టాను కొంచెం అర్థం చేసుకోండి, ఎందుకంటే నేను ఇస్తున్నానంటే నేను తీసుకొని ఇస్తున్నాను మీకు, నేను మీతో పాటే కాలిపోతాను. లాసెస్ అనేది పార్ట్ ఆఫ్ ద గేమ్ అండి, ఒక చిన్న పాయింట్ ఇది, ఇది అందరికి తెలిసే నోటు, సో తెలియకపోతే తెలుసుకోండి చాలా మంది. సో లాసెస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్, సో స్మాల్ లాసెస్, బిగ్ లాసెస్ అవుట్ ఆఫ్ ద గేమ్, అంతే. మనం కొట్టించుకోనైనా స్టాప్ లాస్ మార్కెట్లో ఉండాలి, ఒక్క ట్రేడ్ వస్తే మంచి ప్రాఫిట్లు తీసుకొని వచ్చేయాలి. నేను ఇందాక 1000 రూపీస్ లాస్లో ఉన్నాను, 989 రూపీస్, ఇప్పుడు ఓవరాల్గా 900 ప్రాఫిట్లోకి వచ్చేసాను. సో రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఇంత పవర్ఫుల్. లక్ష్మి గారు మీరు స్టార్ట్ చేయండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. యాక్చువల్లీ అది ట్రేడింగ్ వ్యూలో మామూలుగా నిఫ్టీ వాల్యూమ్ ఇండికేటర్ ఉంటుంది కదా, ఆ వాల్యూమ్ ఇండికేటర్ లో ఇప్పుడు మీరు నిఫ్టీ పిఈ కాల్ ఇచ్చున్నారు. ఎక్కడ నిఫ్టీ పిఈ కాల్ ఇచ్చారు కదా స్టార్టింగ్ లో ఫస్ట్ ఈ కాల్, ఇప్పుడు టార్గెట్ ఇట్ ఏం చూసారా? నిఫ్టీ. ఓ ఓకే ఓకే. ఓ ఓకే, ఇదే కదా, ఇచ్చారు కదా. అప్పుడు మనకి వాల్యూమ్ లో అక్కడ కొంచెం క్యాండిల్ గ్రీన్ పెద్దది వచ్చింది కదా కింద, మీరు వాల్యూమ్ చేశాను. ఇక్కడ ఏంటంటే అందరి గొర్రెల్ని అవుతారు, గొర్రెల్ని చేస్తాయి క్యాండిల్స్, బట్ అది కొన్నిసార్లు కరెక్ట్ అవుతుంది కదా. మనం ఎలా మెజారిటీ మీకు చూడండి, మీకు వాల్యూమ్ ఈ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండెక్స్ మీద వాల్యూమ్ పనిచేయదు. బట్ బ్యాంక్ నిఫ్టీలో వర్క్ అయింది సేమ్, అదే పొజిషన్ లో నేను మిడ్ క్యాప్ నిఫ్టీ తీసుకున్నాను, దాంట్లో రాలేదు, అది వర్క్ అయింది ఇది వర్క్ అవ్వలేదు, అందుకే డౌట్ వచ్చి అడుగుతాను. నిఫ్టీ మీరు, సో వాల్యూమ్ అనేది ఇప్పుడు చూడండి, నేను ఇంద ఫినోలెక్స్ పైప్స్ ఇచ్చాను గుర్తుందా, అదన్నా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే అందరు ఇప్పుడు చూడండి వాల్యూమ్ ని గమనిస్తే, వాల్యూమ్ గురించే మాట్లాడుతున్నాను ఇంకేం లేదు. నేను వాల్యూమ్ ఇక్కడ ఇచ్చిన ట్రేడ్ వాల్యూమ్ ఎక్కడైనా ఉందా, నేను ఇచ్చిన ట్రేడ్ లో వాల్యూమ్ ఎక్కడైనా ఉందా కింద చూసుకోండి. ఇక్కడ ఇచ్చారా, అక్కడ ఇచ్చారా? నేను ఇక్కడ ఇచ్చానండి, నేను ఇక్కడ ఇచ్చాను. ఓకే ఓకేనా, వాల్యూమ్ ఎక్కడైనా ఉందా? లేదు కదా. సో అందరు ఏంటి వాల్యూమ్ కోసం వెయిట్ చేస్తారు, బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తారు. ఇక్కడ వాల్యూమ్ వచ్చింది, బ్రేక్అవుట్ వచ్చింది, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు, మీ పరిస్థితి ఇది. సో మీ పరిస్థితి అంటే మీన్స్ ఇలాంటి అందరు వాల్యూమ్ బ్రేక్అవుట్ ట్రేడర్స్ అంటారు. సో వాల్యూమ్ వచ్చింది, బ్రేక్అవుట్ వచ్చింది, అంతే కదా. సో ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? లాస్ కదా, యాజ్ యూజువల్ లాస్ ఉంటుంది. నేనేమంటానంటే మార్కెట్ లో అయిపోయిన తర్వాత, ఫుడ్ అయిపోయిన తర్వాత వెళ్ళకూడదు, వెళ్తే మిగిలేదు ప్లేట్లే. ఓకేనా?
అట్లీస్ట్ నువ్వు ముందుకెళ్తే నీకు దొరక చాలా మంచిది దొరకచ్చు, లేకపోతే చిన్నది లాస్ అవ్వచ్చు, అంతే కదా. సో నా పాయింట్ ఎప్పుడు మీకు తెలుసు, ఓకేనా, నేను ఎప్పుడు బ్రేక్అవుట్స్ రాకముందు ఎంట్రీ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటాను. అదేనండి, నేను అనేది అది మీరు ఇదివరకు వాల్యూమ్స్ బట్టి చెప్పేవాళ్ళు కదా కొంచెం, నేను అదే ప్యాటర్న్ ఫామ్ చూసుకుంటూ చేస్తుంటే ఇండెక్స్ లోనే కొన్నిటికి వర్క్ అవుతుంది, కొన్నిటికి వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి. ఫ్యూచర్స్ అండి, నిఫ్టీ ఫ్యూచర్స్, మిడ్ క్యాప్ ఫ్యూచర్స్ అని ఉంటది కదా దానికి. సో మీరు చెప్పండి ఇప్పుడు, ఇండెక్స్ ఫ్యూచర్స్ అని ఉంది కదా అది, ఇదే కదండి. అదేనండి, అదే అదే. సో మీరు ఇక్కడ ప్లాన్ చేసుకున్నారంటే ఈ క్యాండిల్ లో, ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటారా, వాల్యూమ్ రాకముందు ఎంట్రీ తీసుకుంటారా, మీరు చెప్పండి. సో అందరూ ఏం చేస్తారంటే వాల్యూమ్ రాకముందే తీసుకోవాలి మనం. కాకపోతే ఈ వాల్యూమ్, ఈ క్యాండిల్, నేను ఈ క్యాండిల్ గురించే మాట్లాడతాను చూడండి. ఈ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ అన్నమాట, ఓకే. ఈ క్యాండిల్ ఇంత వాల్యూమ్ వచ్చింది కాబట్టి నువ్వు మీరు ఇక్కడ ఎంట్రీ అయితే మీ స్టాప్ లాస్ ఇది. మీకు డబ్బులు వచ్చాయా? వచ్చాయి, బట్ కొంచెం కొంచెం. మీ స్టాప్ లాస్ కి 1:1 కూడా రాలా? అవును. ఓకేనా, అది కూడా నేను మెన్షన్ చేసి చూపిస్తాను. అండ్ దట్ టు ఏంటంటే ఇంత పెద్ద స్టాప్ లాస్ వస్తుంది మనకి ఇక్కడ. ప్రాబ్లం మెయిన్ అంటే ప్రాబ్లమ్స్ చెప్తున్నా. ఓకే, సో మీరు చూడండి, మనకు 1:1 కూడా రాలేదు ప్రెసెంట్కి. నా పాయింట్ అర్థమైందో లేదు మీకు. సో 45 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది, 31 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. స్టిల్ ఇక్కడ ఎంట్రీ అవ్వడం కరెక్ట్ కాదు అంటాను. నేను ఈ క్యాండిల్ రాకముందు ఎంట్రీ తీసుకున్నానా, వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకున్నానా? రాకముందే తీసుకున్నారండి, నేను అదే అడిగేది. ఆ రాకముందే మీరు తీసుకున్నారు కదా, బట్ అది నాకు ఏంటంటే సిఏ ఎంట్రీ అన్నట్టు అనిపించింది. మీరు పిఈ ఇచ్చారు, నాకు అదే డౌట్ వచ్చి మిడ్ క్యాప్ నిఫ్టీలో చూస్తే పిఈ అనిపించి నేను మిడ్ క్యాప్ నిఫ్టీ తీసుకున్నా. ఓకే, అందుకని నేను డౌట్ వచ్చి అడుగుతున్నా. బట్ నేను ఇంకోటి కూడా చెప్పాను, నేను నిఫ్టీ తీసుకున్నానంటే నిఫ్టీలో కూడా మీ మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా మీకు కూడా ఫాల్ రావచ్చు అని చెప్పాను. అవును అవును, చెప్పారు, అదే డౌట్ వచ్చి నేను అదే అబ్జర్వ్ చేశాను, అందుకని రెండు ఫాల్ అయ్యింది కదా అనేసరికి డౌట్ క్లియర్ చేసుకుందామని వచ్చాను. ఇదే అండి. సో వాల్యూమ్స్ అంటే నేను వాల్యూమ్స్ ఫస్ట్ థింగ్, వాల్యూమ్స్ చూడను, ఓకేనా. వాల్యూమ్స్ అనేటివి చాలా మ్యానిపులేట్ చేస్తాయి, చాలా సార్లు పనికి వస్తుంది. సో నేను ఎక్కువ వాడిన కాబట్టి నేను మీకు ఎప్పుడు సజెస్ట్ చేయలేదు. కాకపోతే మీకు కోర్సులు మీకు చెప్పాను, మీన్స్ అందరికి వాల్యూమ్స్ ఇలా ఉంటాయి, ఇలా చేసుకోవచ్చు, పనికి వస్తాయని చెప్పాను. కాకపోతే నేను ఇంట్రెస్ట్ లేను వాల్యూమ్స్ మీద అని చెప్పాను అంతే. కానీ కొన్నిసార్లు స్టాక్స్లో వాల్యూమ్స్ చూస్తాను, స్టాక్స్లో వాల్యూమ్స్ చూస్తాను, ఇండెక్సెస్లో చూడను. ఓకేనా, ఇంకా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? ఇంకా ఉన్నాయి, మర్చిపోయా, గుర్తు తెచ్చుకుని అడుగుతా. ఓకే, నోట్ చేసుకోండి ప్రశాంతంగా. ఓకే.